అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్ న్యూస్ ఏంటో చూసేద్దామా. ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు యావత్ చిత్రపరిశ్రమ మొత్తం స్పందించింది. అదేంటో ఇప్పుడు చూద్దామా. లోక కళ్యాణార్థం తమసోమ జ్యోతిర్గమయ. Lots of love, silence, lights off, and we are witnessing COVID time low. Please don't get frustrated. Celebrate this time with your family. సక్సెస్ఫుల్గా కరోనాని మన పొలిమేరలు దాటే వరకు తరిమి తరిమి కొడుతున్నాం. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇలాగే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంట్లోంచి బయటకు రాకుండా మరికొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని మన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎవ్రీబడి వచ్చేసినాం లాస్ట్ స్టేజ్. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకా అన్నీ సెట్ అయిపోతాయి, మళ్ళీ వచ్చేయచ్చు బయట. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ద లైట్ ఆఫ్ హోప్. లెట్స్ స్టే టుగెదర్, లెట్స్ యునైట్ అండ్ ఫైట్ కరోనా టుగెదర్. స్టే హోమ్, స్టే సేఫ్.
ఈ చీకటి దీపాలతో తరిమేద్దాం. కరోనాను ఎక్కడా లేకుండా ప్రపంచంలో లేకుండానే తరిమేద్దాం. భారత్ అంతా కూడా ఒకటై, భారతీయులందరూ ఒకటై ఈ కరోనాని కలిసి తరిమేద్దాం. జై భారత్, జై జై భారత్, జై జై భారత్. Symbolic. Times like this with so much darkness. May this light remove all the darkness. చాటుకుంటున్నారు. రోజు ఏదో ఒక సర్కిల్ లోని పోలీసులకు భోజనం అందిస్తూ సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా మన ఉత్తేజ్ ఏమంటున్నాడో ఇప్పుడు చూద్దామా. ఈ కరోనా వైరస్ ప్రపంచ మానవ మనుగడని, ఆర్థిక వ్యవస్థని, మానవాళిని, మానవ సంబంధాలని చిన్నాభిన్నం చేస్తున్న ఈ టైంలో మనందరం ఎన్నో బాధలకు గురవుతున్నాం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మనల్ని రక్షించే ప్రయత్నంలో అటు ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి, డాక్టర్స్, నర్సులు, పారిశుద్ధ కార్మికులు వాళ్ళ వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వదిలిపెట్టి మన కోసం సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుందనే దృష్ట్యా మన కృతజ్ఞతని తెలిపే ప్రయత్నంలో రక్తానుగతంగా అభిన లక్షణం కానివ్వండి, మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నది కానివ్వండి, ఇప్పుడు సిసిసి కానివ్వండి, చిరంజీవి గారు ముందడుగు వేయడంతో అందరు హీరోలందరూ ముందుకు వచ్చి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం ఇవ్వడమే కాకుండా ఇటు మనల్ని, మన చిత్ర పరిశ్రమని కూడా ఆదుకోవడానికి ముందుకొచ్చారు. అలాగే అప్పటి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరు అలా నా వంతు సాయంగా పోలీస్ కోసం రోజు ఇటు మా మిస్సెస్ సహకారంతో, మా పాప పాట సహాయంతో ముగ్గురం వెళ్ళి మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ పోలీసులకి ఏదో కొంత ఉడతా భక్తిగా వాళ్ళకి లంచ్ ఇచ్చి వస్తున్నాం. త్వరగా నేచర్ మనందరినీ ఈ కరోనా వైరస్ నుంచి కాపాడుతుందని, ఈ కరోనా వైరస్ లేని ప్రపంచం కోసం, మళ్ళీ మనందరం హాయిగా నవ్వుతూ ఉండే ప్రపంచం కోసం ఎదురు చూస్తూ మీ ఉత్తేజ్, లవ్ యూ ఆల్. ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్ను విడుదల చేసింది యూనిట్. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీరామాదిత్య దర్శకత్వంలో అమర్రాజు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగత్బాబు, నరేష్, సత్య, అర్చన, సౌందర్య కీలక పాత్రదారులు. ఈ సినిమాకు సంబంధించి 50% చిత్రీకరణ పూర్తయింది. అశోక్ గల్లా పుట్టినరోజు పురస్కరించుకుని ఆదివారం ఈ చిత్రంలోని ఆయన లుక్ను నిర్మాతలు విడుదల చేశారు. టేబుల్ ల్యాంప్ వెలుగులో దీక్షగా పుస్తకం చదువుతున్న అశోక్ లుక్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ్ కుమారి సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి
చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య సత్యదేవ్గా సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితులైన రచయిత సత్యదేవ్ పుట్టినరోజు సోమవారం. సో ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్తున్న విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. నమస్తే అండి, నా పేరు సత్యదేవ్. ఆదిత్య సత్యదేవ్గా ఆయన ఇండస్ట్రీలో చాలామంది సుపరిచితున్నాయి. ఆదిత్య మ్యూజిక్లో గత 25 ఏళ్ళుగా సీనియర్ మేనేజర్గా ఉంటుంది. ఓ పక్కన రచన అనేది ఒక వ్యాసంగం, రచన అనేది ఒక ప్రవృత్తి, నాది వృత్తి సంగీతం సాహిత్యమైన సినిమా కథలకు రాయడం అనేది ఒక ప్రవృత్తిగా పెట్టుకున్నాను. అందులో భాగంగా ఫిలిం బై అరవింద్ అనే సినిమాకి మొట్టమొదటిసారిగా నేను వర్క్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆ సినీ ప్రస్థానంలో చాలామంది దర్శకులతో ప్రొడ్యూసర్స్తో సాన్నిహిత్యం ఏర్పడింది. చాలా సెట్టింగ్స్కి, స్టోరీ డిస్కషన్స్కి వాళ్ళతో జాయిన్ కావడం, అలా ట్రావెలింగ్ చూస్తూ చూస్తూ 10 ఏళ్ళు అయిపోయింది. ఎవరికైనా ఒక టైం రావాలంటుంటారు కదా, అలా నా టైం వచ్చిందనుకుంటాను. ముఖ్యంగా ఒక సందర్భం ఏంటంటే నా బర్త్డే April 6th. ఈ సందర్భంగా నా మిత్రులకి, సేవలాశలకి ఒక చక్కని శుభవార్త నాకు సంబంధించింది షేర్ చేసుకుంటున్నాను. అది, నీడ్ యువర్ బ్లెస్సెస్. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ, ఒక టాప్ హీరో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఒక మంచి హీరో, ఈ మధ్య ఒక సక్సెస్ ఇచ్చిన, ఒక పెద్ద సక్సెస్ ఇచ్చిన ఒక మంచి దర్శకుడు, ఈ ముగ్గురి కాంబినేషన్లోనే నా కథ ఒకటి సెలెక్ట్ అయింది. అది చాలా అద్భుతమైన కథ, చాలా చక్కగా వచ్చింది. ఆ కథ త్వరలోనే ఒక రూపం తీసుకుపోతుంది, మీ అందరి ముందుకు వస్తున్నది. అన్ని వివరాలు అతి త్వరలో మీ ముందు షేర్ చేసుకుంటాను. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. లాక్డౌన్ కారణంగా షూటింగ్ రద్దు కావడంతో పేద సినీ కార్మికులందరూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి మేము సైతం అంటూ జార్జిరెడ్ మూవీ టీం సేవా కార్యక్రమంలోకి దిగారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దామా. 10 రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను జార్జిరెడ్ టీం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జార్జిరెడ్ టీంలో ఒకరైన అప్పరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో అవసరమన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ సామాజిక స్పృహతో సహాయం చేయడం మన కర్తవ్యంగా భావించాలని చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభంపై యాక్షన్ కింగ్ అర్జున్ కూడా స్పందించారు. ప్రభుత్వం మనకు సహాయం చేయాలంటే మనం కూడా ప్రభుత్వానికి సహాయం చేయాలనే విషయాన్ని మర్చిపోకూడదని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దామా. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయన్నది మనందరికీ తెలిసిన ఒక విషయమే, కరోనా వైరస్. ఇలాంటిది ఒకటి మన దేశానికో ప్రపంచానికో జరుగుతుందని మనం ఎప్పుడు ఊహించనిది. సో దీనికి మన ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జనానికి మంచి చేయడానికి ఏమేమి కావాలో ప్రతి ఒక్క స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మనకి హెల్ప్ చేయాలంటే ప్రభుత్వానికి మనం హెల్ప్ చేయాలి అనేది మనం మర్చిపోకూడదు. సో ప్లీజ్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. దయచేసి అందరూ మీకోసం, మీ దేశం కోసం దయచేసి చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం ట్రస్ట్ ద్వారా ఆదివారం నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రముఖ దర్శకుడు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్ గారు తెలిపారు. సిసిసి ముందే ప్రకటించినట్టే ఈ ఆదివారం నుంచి 24 శాఖల కార్మికుల్లో పేదలకు సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్ శంకర్ మాట్లాడుతూ, సిసిసి మన కోసం గౌరవనీయుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో కమిటీ అద్భుత ఆలోచన చేసి సినీ పరిశ్రమను ప్రతి కార్మికుడికి నెలకు సరిపడా సరుకుల్ని అందిస్తున్నాం. ఇందులో భాగంగా స్టూడియోస్ విభాగం కార్పెంటర్ సరుకులు మొదటగా ఇవ్వడం జరిగింది. నేటి నుంచి పంపిణీ కార్యక్రమం మొదలైంది. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి కార్మికుడు సిసిసి మాకు ఆహార భద్రతనిస్తుంది అన్న ధైర్యంతో ఉండండి. ఈ కార్యక్రమానికి ముఖ్యకర్త అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో సహా దాతలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. అలాగే ముఖ్యంగా కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, బెనర్జీ, ఇలా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎన్ శంకర్. మరీ ముఖ్యంగా నాతోటి దర్శకుడైన మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిదని ఆయన అన్నారు. April 8th స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అన్న విషయం అభిమానులందరికీ తెలిసిందే. బన్నీ బర్త్డే సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కామెడీని విడుదల చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దామా. స్టార్ హీరోల బర్త్డేలను పురస్కరించుకుని వారం 10 రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో కామన్ డీపీలతో సందడి చేయడం అభిమానులకు అలవాటైపోయింది. అలా వైకుంఠపురంలో
సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ April 8th పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో బన్నీకి దేవిశ్రీ ప్రసాద్ అడ్వాన్స్ విషెస్ చెబుతూ ప్రత్యేకమైన కామన్ డీపీని విడుదల చేశారు. నా ప్రియమిత్రుడు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా డీపీని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు దేవిశ్రీ ప్రసాద్. April 8th మరోసారి విషెస్ చేస్తానంటూ ట్వీట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసిన అల్లు అర్జున్ బర్త్డే కామన్ డీపీని స్టైలిష్ స్టార్ అభిమానులు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా ఖాతాల డిస్ప్లే పిక్చర్ గా పెట్టుకుంటున్నారు. ప్రపంచం మొత్తం ఒకవైపు కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ మోడీగారు ఇచ్చిన పిలుపు మేరకు కరోనా పోరును సాంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించారు. కానీ ఆర్జీవీ మాత్రం అదేనండి బాబు, రంగపడవర్మ మాత్రం లైటర్ వెలిగించి సిగరెట్ కాల్చుకున్న వీడియోని ట్వీట్ చేశారు. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 4వ తేదీ ఈనాడు పేపర్లో వచ్చిన ఒక ఐటెం చదువుతూ ఈ విధంగా స్పందించారు. అదేంటో ఇప్పుడు చూద్దామా. పొద్దున్నే అలవాటు ప్రకారం ఈనాడు చదువుతున్నాను. 2వ పేజీలోకి రాగానే ఇవాళ మనిషిని నేను అని తంగళ్ళ రాజగోపాల్ అమలాపురం వారు రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చింది. చదివాను ఒకసారి, ఎందుకో పాడుకోవాలనిపించింది. ఇది ఎవరన్నా వింటారనో కాదు వినరనో కాదు, నాకు అనిపించింది. నేను చేస్తున్నాను, నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, శృతి లేదు, ఏం లేదు, కనీసం నా కోసం నేను పాడుకుంటాను. తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు, పాడాలనిపించింది, పాడుతున్నాను అంతే. విశ్వం నా కోసమే విస్తరించి ఉందని, పుడమి నా కోసమే పుట్టిందని, సమస్త జీవరాశులు నా బానిసలని, నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను, మనిషిని నేను. అవనిని అమ్మంటాను నేను, ఆదిత్యుణ్ణి నాన్నంటాను నేను, నడక వచ్చేదాకే అణిగి మణిగి ఉంటాను నేను, ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను నేను, ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను, అడుగేస్తే అడవి దారి విడాలన్నాను, పడవెక్కితే అలలు తలొంచాలన్నాను, అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను, సాగర గర్భంలో చమురుందని చిలికేశాను, మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను, నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకున్నాను, నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను, నేనే రాజునన్నాను, తక్కినదంతా నా రాజ్యమన్నాను, నా కొట్లాటలు చరిత్రన్నాను, రుజువు కోసం రాళ్ళు పాతాను, నేను చెప్పినట్టు నడిచే, నేను చెక్కినట్టు కనిపించే, నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నాను, నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను, ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తాను, దాన్ని దీన్ని చంపుకు తిన్నాను, వింత రోగం అంటించుకుని ఊరంతా ఏగాను, గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను, గుమ్మం దాటనన్నాను, నీ స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా, నా స్వాగతం వినబడకపోతే ఆమని పాటాపిందా, నే చతికిల పడగానే భూభ్రమణం నిలిచిందా, నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా, రాజు కాదు బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను,
బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను, నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను, బుద్ధేదో వచ్చినట్టు వినయ మొలక బేశాను, బుద్ధేదో వచ్చినట్టు వినయ మొలక బోశాను. మందు మాకు దొరకంగానే మళ్ళీ గద్దెనెక్కుతాను, ఒళ్ళు చక్కబడంగానే నువ్వెంతని అంటాను, నాకేది సాటి రాదంటూ మళ్ళీ మొదటికొస్తాను. మనిషిని నేను మాయదారి మనిషిని నేను, మనిషిని నేను మాయదారి మనిషిని నేను, మనిషిని నేను మాయదారి మనిషిని నేను, మనిషిని నేను మాయదారి మనిషిని నేను. ఏ తాళంలో పాడాలని అనుకోలేదు, ఏ రాగంలో పాడాలని అనుకోలేదు. మాటలు ఎక్కడ విరుగుతాయో నాకు తెలియదు, ఎక్కడ కమా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియదు. కవిత చదవగానే ఎందుకో పాడాలనిపించింది, పాడాలనిపించింది పాడేశాను, పాడాలనిపించింది పాడేశాను. మన సీనియర్ పాత్రికేయులు ప్రభు గారు ఓ కవిత రాశారంట కరోనా గురించి, అదేంటో ఇప్పుడు చూద్దామా. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న కల్లోలం గురించి అందరికీ తెలుసు. ఎంతోమంది రచయితలు కవులు కరోనా కల్లోలం గురించి, సృష్టిస్తున్న విధ్వంస గురించి కవితలు మాటలు పాటల రూపంలో తమ యొక్క అభిప్రాయాన్ని తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఒక కవిత రూపంలో కరోనా గురించి, కరోనా చూస్తున్నట్లు కల్లోలం గురించి ఒక కవిత రాస్తున్నాను, అది మీకు చదివి వినిపిస్తాను. పురుగు తరిమి కొడుతోంది పొడమి ఉలికి పడుతోంది, పురుగు తరిమి కొడుతోంది పొడమి ఉలికి పడుతోంది, వేల ఏళ్ల చరితలోన మునుపెన్నడు ఎరుగనిది, వేల ఏళ్ల చరితలోన మునుపెన్నడు ఎరుగనిది, మనిషి ఎన్నడు చూడనిది, రూపు లేదు చూపు లేదు ఉన్నద లేదు అగుపించని అల్పజీవి ఆగడమిది, అణ్వస్త్రం కాదు కాదు అనుబాంబు కానే కాదు ఆఫ్టర్ ఆల్ ఒక సూక్ష్మ జీవి, కల్లోలం సృష్టిస్తే విధ్వంసం జరిపిస్తే పొడమి ఉలికి పడుతోంది పురుగు తరిమి కొడుతోంది, భూత ప్రేత పిశాచాలు క్షుద్ర మంత్ర ప్రయోగాలు ప్రళయ విలయ తాండవాలు మత యుద్ధం కులద్వేషం అవినీతి బంధుప్రీతి రాజకీయ దుష్టరీతి నీచులైన నియంతలు ప్రజాస్వామ్య హంతకులు చేయలేని ద్రోహమిది మానవ జాతికి వచ్చిన మహాదుష్ట కష్టమిది, ఏమిటి ఈ విధ్వంసం ఏమిటి ఈ ఉత్పాతం ఏమిటి ఈ కల్లోలం, పురుగు తరిమి కొడుతోంది పొడమి ఉలికి పడుతుంది, తెలియదు అంతమెప్పటికో తెలియదు ముందేమిటో తెలియదు మందేమిటో, ప్రత్యర్థి కనిపించని ప్రచ్ఛన్న యుద్ధమిది కానరాని శత్రువుతో కనిపించని రక్కసితో, చీకటిలో యుద్ధమిది చీకటితో యుద్ధమిది, గెలుపన్నది సాధ్యమే గెలుపన్నది తథ్యమే, గెలుపన్నది సాధ్యమే గెలుపన్నది తథ్యమే, ఈ నిరాయుధ యుద్ధంలో కత్తి సుత్తి పార పలుగు ఆయుధాలు అసలు వద్దు, మందుగుండి మరఫి రంగి వద్దంటే వద్దు, ఎవ్వరితో మాటలద్దు ఎవ్వరినీ కలవవద్దు, వాడుకలు వేడుకలు వేదికలు ఆలింగన కరచాలన చుంబనాలు వద్దంటే వద్దు, నీతోనే నీవు నీ కొరకే నీవు నీ వారికే నీవు నీ వరకే నీవు, నీకు నీవే బంధువై నీకు నీవే బంధీవై నీకు నీవే బంధువుకై, గడప దాటకుండా గడిపేస్తే చాలు కరోనా కీటకం కన్ను మూస్తుంది, కల్లోలిత జనస్రవంతి కదం తొక్కుతుంది, స్తంభించిన విశ్వమంతా సంబరాల్లో తేలుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను గడప దాటకూడదు అనేటువంటి నియమాన్ని, గడప దాటకూడదు అనేటువంటి దాన్ని ఒక సెల్ఫ్ రిస్ట్రిక్టెడ్ నిబంధనగా పాటించాల్సినటువంటి అవసరం అగత్యం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ ప్రపంచాన్ని కరోనా అనేటువంటి ఒక చిన్న పురుగు కబలించడం అనేటువంటిది ఇప్పుడు ఎవరూ విననేది కానీ ఒక ఉత్పాద్రవం ఉత్పాదం. సంతోషం యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేకించి మీ మొబైల్లో చేసి వీడియోలు పంపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. లాక్డౌన్ పుణ్యమాని మన ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మీరు మరిన్ని సందేశాలు, ప్రజలకు ఉపయోగపడే మంచి విషయాలను, సినిమాలకి సంబంధించిన విషయాలను మీరు తెలుపగలరని తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వాట్సాప్ నెంబర్ 9849078826. థ్యాంక్ యూ.